ఇక్కడ దళితులు అంటే చా ఒక్కొక్క ఒక్కొక్క వర్గం ఒక్కొక్క విధంగా డెఫినేషన్ చేసుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ దళితులు అని చెప్పి ఒకరు అంటారు ఒకడు ఏమంటాడు పీడించబడ్డవాడే దళితుడు అని కూడా అంటాడు సో ఈ ఈ దళితుడు అనే పదానికి ఈ ఎవరు ఎవరు డెఫినేషన్ ఎవరైనా తీసుకోండి కానీ ఇంకో ఎప్పుడు అంబేద్కర్ ఏమంటారు ఎస్సీ ఎస్టీ వాళ్ళంతా దళితులే అంటారు ముఖ్యంగా ఎస్సీ వాళ్ళని దళితులు అంటారు ఆ కోసం దళితులు కావచ్చు అంటే మీరు రాష్ట్రీయ దళిత సేన అనే ఒక సంస్థను స్థాపించారు కాబట్టి దళిత సేన అన్నప్పుడు మీరు డెఫినేషన్ ఇచ్చుకొని వీళ్ళు దళిత సేనలోకి వస్తారు అనే ఒక అవగాహన మీకు ఉండాలని తెలుసా నా దళిత సేన యొక్క అర్థం ఏంటంటే గత పది సంవత్సరాలుగా నేను నా ధర్మ పోరాటంలో ఉన్నాను పది సంవత్సరం పది సంవత్సరాలు నా ధర్మ పోరాటంలో దాదాపు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను రాష్ట్రీయ దళిత సేననే స్థాపించిన ఈ ఆరు సంవత్సరాల్లో నేను నేను తెలుసుకునేది ఏంటంటే ఎవరైతే ఆస్పర్ రాజ్యాంగం ప్రకారం ఎస్సీ అంటే దళితుడు ఎస్టీ అంటే దళితుడు సో రిజర్వేషన్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది కానీ వేరే మతాల్లోకి వెళ్ళిపోయి క్రిస్టియన్ మతాలకు వెళ్ళిపోయి లేకుంటే ఇంకా వేరే మతాలకు వెళ్ళిపోయి అర్థమవుతుందా మేము అయినా ఇంకా సర్టిఫికేట్ మార్చుకోకుండా బీసీసీ అనేది తీసుకోకుండా వాళ్ళతోనే వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి అక్రమంగా మా మత మార్పిడి చేస్తుంటే మేము వాళ్ళని ప్రశ్నించడానికి పోతున్నప్పుడు ఎంతోమంది వాళ్ళకి విషయంలోనే కాదు ఇంకా ఈ అంబేద్కర్ విషయంలో కూడా చాలామంది అట్రాసిటీకి గురవుతున్నారు ఫేక్ అట్రాసిటీస్ ఈరోజు ఫై ఫైల్ అవుతున్న అట్రాసిటీ కేసుల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసులు ఫేక్ అన్ని సెటిల్మెంట్ అంటే మాత్రం ఓకే ప్లీజ్ కంప్లీట్ సో ఇలా అవన్నీ చూసిన తర్వాత నాకు నాకు అర్థమైంది ఏంటంటే సరే ఇలాంటి వాళ్ళను ఎదుర్కోవాలంటే నేను నా నా క్యా నా దళిత అనేది ఉంది కదా నేను ఒక ఎస్సీ రాజ్యాంగం ప్రకారం దళిత అంటున్నారు నేను ఒక్కొక్కరు ఒక డెఫినేషన్ పెట్టుకుంటారు కదా దాన్ని నేను కూడా ముందు పెట్టి పోరాడినా దానికోసమే దళిత సేనా పెట్టిన తప్పించి నేను దళితుల కోసం సేవ చేస్తానో వాళ్ళ జీవితాలను బాగు చేస్తానో నేను రాలేదు నేను ప్యూర్లీ హిందుత్వ వాదినే అప్పుడు ఇతర మతాలలో పీడనకు గురైన వారు మీ దృష్టిలో దళితులు గారా మేబీ అయ్యి ఉండొచ్చు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ పీడనకు గురైన సమాజం ఒక డెఫినేషన్ నాకు నాకు అలాంటిషన్స్ ఏం లేవు నాకు పోనీ మీరు ఇందాక రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న అన్నారు మీ లెక్క ప్రకారంగా ఈ నాలుగు సంవత్సరాల్లో మీ సంఘం ఏమేమి కార్యక్రమాలు చేసింది ఏ మేరకు మార్పులు తెచ్చుకొచ్చింది మన ఒకటే మాకు వేరే మాకు లక్ష్యాలంటూ ఏం లేవు మేము దళితుల కోసం ఏదో సమాజ సేవ సేవ చేస్తామని కదా మేము వచ్చింది ఎందుకంటే ఈ ఆర్డర్స్ వచ్చింది ఎందుకంటే అక్రమంగా ఎస్సీ రిజర్వేషన్ ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళని అడ్డుకోవడానికి మాత్రమే మా పని అంటే ఇంతకు ముందున్న మీ సనాతన ధర్మానికి సంబంధించిన సంఘాలన్నీ ఫెయిల్ అయిపోయి మీరే కొత్తది పెట్టి ఉద్ధరిస్తున్నట్టను అట్లే వాళ్ళందరూ చాలా సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్క సంవత్సరం అప్పుడు మీరు కొత్తగా అవసరం ఎందుకు వచ్చి చెప్పాను కదా అట్రాసిటీ వాళ్ళు మీరు అనవసరంగా అట్రాసిటీ చేస్తున్నారని ఓ మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వద్దని కోరుకుంటున్నారా మీకు పాయింట్ అర్థం కాలేదు నీకు ఓకే నేను ఏమడుగుతున్నా నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు ధర్మ పోరాటంలో ఉన్నప్పుడు వీళ్ళు అనవసరంగా వీళ్ళు ఎస్సీలు కాకపోయినప్పటికీ అక్రమంగా అట్రాసిటీ కేసులు వాళ్ళ మీద వేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ముందు నేనున్నా నా వెనుక వాళ్ళని నడవమని చెప్పిన మీ మీ సంఘ నిర్మాణము ఆ మానిఫెస్టో ఏంటో ప్రజలకు వివరించారు సింపుల్ ఇదే మానిఫెస్టో ఇంత నుంచి వేరే మానిఫెస్టోనే లేదు ఒక కన్స్ట్రక్షన్ కమిటీలు శాఖలు కమిటీలు అన్నీ ఉన్నాయి మాకు రెండు రాష్ట్రాల్లో కమిటీలు ఉన్నాయి మా కార్యకర్తలు ఉన్నారు స్టేట్ అధ్యక్షులు ఉన్నారు ఆసిఫాబాద్ జిల్లా ఉంది ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జ్ ఎవరున్నారు ఆసిఫాబాద్ కార్యకర్తలు ఉన్నారు మాకు అంటే అధ్యక్షుడు ఏం లేరు అక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు నాగర్కపూర్ణ జిల్లాలో ఎవరు ఉన్నారు ఎందుకు అడుగుతున్నాడంటే చెప్తా వినండి ఆ జిల్లాలో కొన్ని ఇవి జరిగినప్పుడు ఓకే ప్లీజ్ సరే అడగండి ఆ జిల్లాలో కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు మిమ్మల్ని స్పందించ సంప్రదించడానికి లేదా అక్కడ మీ ప్రతినిధిని ఇన్వాల్వ్ చేయడానికి ప్రజలకు సమాచారం కావాలి ఏం సంఘటన ఒకటి చెప్పండి ఆసిఫాబాద్లో ఏం సంఘటన జరిగింది చెప్పండి సిర్పూర్ కాగాజ్ నగర్లో సిర్పూర్ కాగాజ్ నగర్లో ఏం సంఘటన జరిగింది చెప్పండి యా ఒక వ్యక్తిని ఎస్సీ అతన్ని అక్కడ ఉన్న బీసీలు కొట్టారు మీకు నేను వంద చెప్తా నేను పేపర్లో వచ్చే న్యూస్ ఒకటి ఫీల్డ్ మీదకి మేము వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ వచ్చే రిజల్ట్ వేరే సింపుల్గా ఒకటి చెప్తాం మీకు వినండి హైదరాబాద్ పక్కనే ఒక టెంపుల్ ఉంది ఒకటి జస్ట్ కొద్ది దూరంలోనే ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో దళితులను అయ్యప్ప స్వామి దళితులను గుళ్ళోకి రానివ్వలేదు అనేది పెద్ద పేపర్లు వచ్చింది పెద్ద న్యూస్ దాని మీద ఎంక్వైరీ చేయడానికి మేము పోతున్నాం అని చెప్పేసి మా టీం అంతా మేము పోయినాం పోయి చూస్తే అక్కడ సినిమా అంతా వేరే ఏం సినిమా అక్కడ ఉంది అంటే వాళ్ళు గత పది ఇరు పదిహేను ఇరవై సంవత్సరాలుగా మాల వేస్తున్నారు అయ్యప్పమ్మలు వేసినప్పుడు దాదాపు వాళ్ళు ఫార్టీ డేస్ అక్కడ అక్కడే ఉంటారు టెంపుల్ లోపలే ఉంటారు కాంపౌండ్ లోపలే ఉంటారు అక్కడే వంటలు చేసుకుంటారు అక్కడే తింటారు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఆ ఆ కాంపౌండ్లో మూడు టెంపుల్స్ ఉన్నాయి ఓల్డ్ ఇవి అండ్ రెండు రీకన్స్ట్రక్షన్ చేశారు మూడోది రీకన్స్ట్రక్షన్ జరిగింది మొన్న కొత్త రీ రీసెంట్గా కాకపోతే ఏంటంటే శివుని టెంపుల్ అది ఇంకా విగ్రహ ప్రతిష్ట జరగలేదు జరగనప్పుడు ఏంటంటే పోయి పూజలు లాంటివి చేయొద్దు అనమాట అందులోపలికి వెళ్ళేసి అప్పుడు ఇంకా విగ్రహ ప్రతిష్ట జరగలేదు కాబట్టి కొద్దిగా ఆగండి అని చెప్పారు అనమాట దానికి అక్కడ జరిగిన కాంట్రవర్సీ ఏంటి అంటే మాకు అసలు టెంపుల్లకే రానివ్వట్లేదు అని చెప్పేసి జరిగింది మేము పోయి వాళ్ళతో లైవ్ మాట్లాడి లైవ్ మేము యూట్యూబ్లో పెట్టిన తర్వాత అప్పుడు ఇదైంది ఇదే కాదు చిత్తూరులో జరిగింది అంతే ఏడైనా సరే ప్రతి సంఘటన ఏడిపోయినా కూడా వచ్చేది వేరేది పేపర్లో మేము పోయి చూసిన తర్వాత వచ్చే రిజల్ట్ వేరే అంటే అట్రాసిటీలో ప్రతి అట్రాసిటీ ఫేక్ ఎన మీ అభిప్రాయం పర్సెంట్ మిగతా ఆ ఫైవ్ పర్సెంట్ కోసం మీరు ఏం చేశారు ఒరిజినల్ చూచండి అవి ఎక్కడో జరుగుతున్నాయి కావచ్చు అవి మాకు రాదు రావట్లేదు అంటే ఓన్లీ వెన్ను కూడా ఫేక్ ఏ వస్తుంది మాకు అంటే మీరు ఫేక్ కేర్ అవ్వు మా మేము ఫేక్ కేర్ ఆఫ్ కాదు వాళ్ళు కేర్ ఆఫ్ ఆ కేర్ ఆఫ్ దొంగలు పట్టుకోవడానికి మేము పోతున్నాం ఓకే ఒరిజినల్ దళితులం మేము రాజ్యాంగం చెప్పిన దళితులం మేము ఇంతకీ వాంతా ఫేక్ దలితులు ఇందాక మీరు మాట్లాడు బాబాసాహెబ్ అంబేద్కర్ స్వతంత్రం కోసం పని చేయలేదని ఈ కూడా మీరు మొన్న జరిగిన ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కి వంద సాలు జపినారు ఏమీ అసలు మీకున్న ఆధారాలు ఏంటి చాలా ఎన్నో ఆధారాలు పెట్టాను నేను యూట్యూబ్ లో అమరా ప్రసాద్ కు ఉన్న ఆ ఏమంటారది వాల్యూ ఏంది మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో స్పష్టంగా స్వాతంత్రం కావాలని చెప్పారు కదా వినండి ప్లీజ్ నా హమరా ప్రసాద్ ఉన్న వాల్యూ ఫస్ట్ ఏంటంటే ఏదైనా వితౌట్ రిఫరెన్స్తో ఏ పోస్ట్ పెట్టాడు నా ట్విట్టర్ కావచ్చు నా యూట్యూబ్ కావచ్చు నా ఫేస్బుక్ చూడండి అంబేద్కర్ మీనే కాదు నేను ఏ దాన్ని ఏదైనా ఒక పోస్ట్ పెట్టినా అంటే కింద రిఫరెన్స్ ఉంటుంది